Hello friends, andariki namaskaram. Welcome to our channel SR Job Alerts. Ee roju manam ee video lo maatladukonedi SBI Youth for India Fellowship Program gurinchi. Prati year State Bank of India SBI India loni youth ki ee program ni conduct chestundi. So ee fellowship program ki apply chese process, deeniki eligibility criteria and ee program gurinchi manam ee video lo telusukundam. Danikante mundu mana channel ki tappakunda subscribe cheyandi and video ni chivari varaku chudandi. ఈ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అనేది ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలోని ఒక పార్ట్. ఇది వచ్చేసి 13-month ప్రోగ్రామ్. ఈ ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇంకా రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తారు. సో దీనికి మీరు అప్లై చేయాలి అంటే మీ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 32 ఇయర్స్ లోపు ఉండాలి. అంటే 2 ఆగస్ట్ 1989 అండ్ 1 అక్టోబర్ 2000 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేయొచ్చు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదో ఒక బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు కంప్లీట్ అవ్వాలి. సో ఈ ప్రోగ్రామ్లో బెనిఫిట్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ 1,000 రూపీస్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వారికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు అండ్ రీఅడ్జస్టబుల్ అలవెన్స్ 50,000 రూపీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్కి అప్లై చేయాలి అనుకుంటే దాని లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2021. సో అప్లై చేసే వాళ్ళందరూ 30 ఏప్రిల్ లోపు అప్లై చేయండి. అండ్ దీనికి మీరు అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో గూగుల్లో youthforindia.org అని టైప్ చేయండి. సో మీకు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. పైన అప్లై నవని స్క్రోలింగ్ అయితే వస్తుంది. మీరు అప్లై చేయాలి అనుకుంటే దాని పైన ప్రెస్ చేస్తే అప్లై చేయొచ్చు, లేదంటే టాప్ రైట్లో అప్లై నవ్ ఉంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లికేషన్ అని ఉన్నది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఒక లిస్ట్ బాక్స్ వచ్చింది. సో అక్కడ అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఇందాక మాట్లాడుకున్నది అంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి మొత్తం క్వాలిఫికేషన్ ప్రాసెస్ అంతా దానిలో ఉంది, సెలెక్షన్ ప్రాసెస్. సో మీరు అక్కడ చూడొచ్చు క్లియర్గా. అండ్ దెన్ ఇక్కడ అప్లై నౌ నొక్కితే ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి సబ్మిట్ చేసిన తర్వాత, టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అది కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే మీరు అప్లై చేసినట్టే. తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ కోసం ఒక మెయిల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసే ప్రాసెస్ చూసారు కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.